పట్టణంలోని పింఛల వీరియ ఫంక్షన్ హాల్ నందు వాలంటీర్లకు శిక్షణ తరగతులను ముగించుకుని శిక్షణ పత్రాలను వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ చేతుల మీదుగా అందజేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగా ఈ ప్రభుత్వ పథకాలు అవినీతి రహితంగా ప్రజలందరికీ అందజేయాలని ముఖ్య ఉద్దేశంతో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించడం జరిగిందని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతానికి 284 మంది వాలంటీర్లను, గ్రామీణ ప్రాంతానికి 144 మంది ప్రభుత్వం నియమించిందన్నారు. మీరందరూ సేవా దృక్పథంతో ప్రతి కుటుంబంలోని సమస్యలను తెలుసుకుని వారికి నవరత్నాల పథకాలను ప్రజలందరికీ తెలియజేసి వారికి అందజేయాలని ఆయన కోరారు. వెంకటగిరి రాజ కుటుంబీకులు మాజీ ఎమ్మెల్యే సాయి కృష్ణ యాచేంద్ర గారు మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను యువతైన వాలంటీర్లు ప్రజలకు క్షుణ్ణంగా వివరించి వారి ఇంటింటికి చేరువేయటట్లు చేయాలని యువతను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు గ్రామీణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైసీపీ నాయకులు కలమినే రాంప్రసాద్ రెడ్డి, పట్టణ సమయకర్త గుమ్మలపు ఢిల్లీబాబు, మాజీ ఆర్టీసీ చైర్మన్ చిలుకలు శంకర్ రెడ్డి, వెంకటగిరి మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారిని వంట విజయలక్ష్మి, ఈఓపి ఆది వెంకటేశ్వర్లు మరియు 428 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. మీరు గౌరవంగా సమాజంలో తలెత్తుకుని తిరగడానికి ఎవరి దగ్గర చేయి చాపకుండా, ఎవరి దగ్గర తప్పు ఆలోచించేది రానియకుండా గౌరవ వేతనం ఇచ్చి మిమ్మల్ని గౌరవంగా సమాజంలో నిలబెట్టి సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలకి సేవ చేసేటువంటి దానిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం చేసిన